తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు సాయంత్రం వరకు కొన్ని చోట్ల వర్షం, భారీ వర్షము, ఈదురుగాలులు ఈచాయి. సో దీని కారణంగా ఈరోజు కరీంనగర్లో జరగవలసిన కాంగ్రెస్ ప్రజాగళం సభ అక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ టూర్ రద్దయింది. ఈరోజు అక్కడ జరగవలసిన జనజాతరకు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అక్కడ హాజరు కానున్నారు. అయితే వర్షం కారణంగా సభ రద్దు కావడంతో యథావిధిగా వరంగల్ ఈస్ట్, అలాగనే వరంగల్ వెస్ట్ రోడ్ షోలు మాత్రం జరగనుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వరంగల్కు ఆయన బయలుదేరి వెళ్ళారు. కరీంనగర్ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ఉండటంతో ఈ సభ ఈరోజు రద్దయింది. దీనిపై మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. భవిత, గత కొన్ని రోజుల రోజుసభ ఎన్నికలకు సంబంధించి సభల సమావేశాలు సమావేశాలు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ రోజు కరీంనగర్ టూరు సెపరేట్గా నిర్వహించాల్సి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా పలు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో వర్షం కారణంగా ఇప్పటికీ కరీంనగర్ వ్యాప్తంగా కూడా తీవ్రమైన వర్షం ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఎం ప్రోగ్రామ్ ని రద్దు చేసినట్లు తెలుస్తుంది. యథావిధిగా ముక్క ఏదైతే వరంగల్ తీసుకోవచ్చు, వరంగల్ రోజుకి సంబంధించినటువంటి రోడ్ షోలకు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలుస్తున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా జిల్లాలలో ఇప్పటికే భారీ వర్షపాతము పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. ప్రభుత్వ పరిస్థితుల నుంచి కూడా దాదాపు 1 hour నుంచి కూడా రేపటి సంబంధించినట్లయితే చేరలింగం పల్లి నుంచి కూడా అటు పటాన్ చేరు వర్షం మొదలై ప్రస్తుతం అయితే అమీన్పేట్ ఎస్ఆర్ నగర్ వరకు వాడి దగ్గర కొన్ని సేపటి నుంచి మీకు అబ్దుల్ గంజ్ ఇవన్నీ ఏరియాలో కూడా వర్షం నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలెక్ట్గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ కూడా సూచిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అంటే 6 కావాల్సిన నేపథ్యంలో అందరూ కూడా ఆఫీసుల నుంచి బయలుదేరే టైం కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు కనబడుతుంది. ఈదురు గాలితో కూడినటువంటి వర్షం పడుతున్న నేపథ్యంలో ఈదురు గాలులకు శక్తి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ శక్తి వెళ్ళినట్టు కానీ మరేదైనా సమస్య వచ్చినట్టు ఖచ్చితంగా హెడ్ ఆఫ్ కాల్ చేయాలని చెప్పేసి ఇంట్లో నెంబర్లు కూడా జీఎస్ఎంసీ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ వర్షం ఏదైతే ఎక్కువగా ఎక్కడ ప్రాంతాల్లో నమోదైతే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఖచ్చితంగా తెరిచి ఉండకూడదు. తెరిచి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్త అవసరాలు చెప్పి జీఎస్ఎంసీ అధికారులు ప్రతి ఒక్కరిని జీఎస్ఎంసీ సిబ్బందిని అలర్ట్గా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వర్షం కారణంగా మాత్రం సీఎం టూర్ కరీంనగర్ టూర్ అయితే రద్దయ్యగలుగుతుంది. రైట్ భవిత. అయిపోయింది పంపారు కదా.